పోటీ ప్రపంచంలో పక్కవాడి ఆకలి గురించి పట్టించుకునేదెవరు? మనం తిన్నామా, మన కడుపు నిండిందా అన్నదే ఈక్వేషన్. ఈ ప్రాసెస్లో ఉన్నవాడు ఎక్స్ట్రాగా తింటున్నాడు, లేనివాడు పస్తులుంటున్నాడు, అంతే తేడా. ఆకలికి ఆర్థిక పరిస్థితులు తెలియవు కదా. అందుకే మూడు పూటలు కాదు, రోజుకు ఒక పూట తిండికి తిప్పలు పడుతున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు. ₹44,000 కోట్లు ఇంచుమించు ఓ చిన్న రాష్ట్ర బడ్జెట్ అంతా. ఈ డబ్బుతో ఎన్నో అభివృద్ధి పనులు చేయొచ్చు, కోట్లాది మంది కడుపు నింపొచ్చు, సకల దరిద్రాలు రూపుమాపొచ్చు. ఇదంతా ఎందుకో తెలుసా? మన దేశంలో వేస్ట్ అవుతున్న ఆహారం విలువ. అవాక్కవకండి, ఇది నిజం. ఈ పాపములో అందరికీ భాగముంది. ఓవైపు తిండి దొరక్క కోట్లాది మంది అలమటిస్తుంటే, మరోవైపు తిండి ఎక్కువై పారేస్తున్నారు కొందరు. భారతదేశం అతిపెద్ద ధాన్యాగారం, ప్రపంచానికి ఫుడ్ సప్లై చేస్తున్న దేశాల్లో మన దేశానిది కీలక పాత్ర, అక్షయ పాత్ర లాంటిది. అలాంటి దేశాన్ని ఫుడ్ వేస్టేజ్ ఇబ్బంది పెడుతోంది. ఏటేటా తగ్గిపోతున్న నిల్వలు, పడిపోతున్న ఆహారోత్పత్తి, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ఇలా అన్నీ ఒకేసారి చుట్టుముడుతున్నాయి. పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది భారత్. కానీ ఏటా 13,300 కోట్ల విలువైన ఉత్పత్తులు వేస్ట్ అవుతున్నాయని అమెరికన్ క్లైమేట్ టెక్నాలజీ ఇండియా అంచనా వేసింది. పండ్లు కూరగాయలు ఆహార ధాన్యాల వృధా అంతా కలిపి వేస్టేజ్ విలువ 44,000 కోట్లని అంచనా వేసింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో వృధా అయ్యే ఆహారం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ పొలం నుండి వంటింట్లోకి చేరే క్రమంలో 3వ ఆహార పదార్థాలు వేస్ట్ అవుతున్నాయట. కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ లేకపోవడం మరో సమస్య. పండించిన ధాన్యం నిల్వ చేసే సౌకర్యాలు లేకపోవడం దాదాపు 40% ఆహార పదార్థాలు వేస్ట్ అవుతున్నాయని మరో లెక్క. అందుకే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో అట్రాక్టివ్ సెక్టార్ ఫుడ్ ప్రాసెసింగే అంటున్నారు నిపుణులు. ఆహార ధాన్యాలకు స్టోరేజ్ కెపాసిటీ పెంచకపోతే దేశానికి పట్టిన దారిద్ర్యాన్ని ఎన్నటికీ రూపుమాపలేమట. ప్రస్తుతం దేశంలో 30 మిలియన్ టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. కానీ దానికి 2 రెట్లు ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. కేవలం నిల్వ చేసుకునే అవకాశాలు లేక వేస్ట్ అవుతున్న పండ్లు కూరగాయలు 18% అమెరికన్ ఇండియా సర్వే అంచనా. ఇక ఫుడ్ వేస్టేజ్ లో మనం చైనాని మించిపోయామట. దీనికోసం సహజ వనరులు వేస్ట్ అవుతున్నాయి. పండ్లు కూరగాయలు పండించడానికి సుమారు 230 క్యూబిక్ కిలోమీటర్ల మేర నీటిని వినియోగిస్తున్నాం. దాంతో మామూలుగా అయితే సుమారు 10 కోట్ల మందికి ఏడాది పాటు దాహార్తిని తీర్చొచ్చన్నది ఓ విశ్లేషణ. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయని జియాలజిస్టుల ఆందోళన. ఇలాంటి పరిస్థితుల్లో నీటి వనరులను కాపాడుకుంటేనే ఆహార ఉత్పత్తుల్లో వేస్టేజ్ని వీలైనంత వరకు తగ్గించాలన్నది నిపుణుల మాట. రోజు దేశంలో 20 కోట్ల మంది ఒక్క పూట తిని బతుకుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఆహార భద్రత లేని బతుకులెన్నో. పార్లమెంటు చట్టం చేసినా రేషన్ అందుతున్నా ఇంకా కోట్లాది మంది బుక్కెడు కూడుకు దూరంగానే ఉంటున్నారు. ఒక్క పూట భోజనానికి కనీసం 20 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని దుర్భిక్షంలో ఉన్నవాళ్లు 40 కోట్ల మందికి పైనే. దీనికి కారణమేంటో తెలుసా? ఉన్నవాళ్లు తిన్నంత తిని మిగిలిపోయినది పారేస్తున్నారు. అదే మిగిలిన వాళ్ల పొట్ట కొడుతోంది. ఆహార నిల్వలు లేకపోవడం ఒక కారణమైతే, పొలంలోంచి వంటింట్లోకొచ్చేలోపే 3వ నిల్వలు వృధా అయిపోవడం మరో దౌర్భాగ్యం.
డంప్ యార్డుల్లో చెత్త కన్నా వృధా అయ్యే ఆహార పదార్థాలు కూరగాయలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ వేస్టేజ్తో సగం ఆఫ్రికన్ దేశాలను దత్తత తీసుకుని మరీ పోషించొచ్చని అంటారు నిపుణులు. ఏటేటా ఫుడ్ వేస్టేజ్ని అరికట్టే విలువైన సలహాలెన్నో ఇస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకే దేశంలో ఏటేటా ఆకలి కేకలు ఎక్కువవుతున్నాయి. ఈ వృధాను అరికట్టడం ప్రభుత్వాల బాధ్యతే కాదు, ప్రజలది కూడా. మనిషి అత్యాసే అతనికి పెద్ద శత్రువుగా మారుతోంది. అగ్రదేశాల ఆకలి పేద దేశాల పాలిట శాపంగా మారుతోంది. ఇంతకీ ఫుడ్ వేస్టేజ్ని అరికట్టేదెలా? ఆహార సంక్షోభాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? మానవాళికే కాదు పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలి? నూట 125 కోట్ల జనాభాలో ఉన్న భారత్లోనే ఫుడ్ వేస్టేజ్ విలువ 50,000 కోట్లు, మరి ప్రపంచమంతా కలిపితే 50,00,000 కోట్లకు పైనే. అగ్రరాజ్యాల ఆకలి ఇతర దేశాలకు శాపంగా మారుతోంది. హైజినిక్ ఆర్గానిక్ ఫుడ్ పేరుతో 60% పైగా ఫుడ్ని వేస్ట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేస్ట్ అవుతున్న ఆహారంపై యుఎన్ఓ అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గతంలో సర్వే చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతున్నట్లు ఎఫ్ఏఓ తేల్చింది. అంటే 130,000 టన్నులన్నమాట. అదే ఉంటే ప్రపంచ జనాభాకు ఫ్రీగా ఫుడ్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా వేస్ట్ అవుతున్న ఆహారం విలువ $750 బిలియన్. మన కరెన్సీలో చెప్పాలంటే 47,00,000 కోట్ల పైనే. ఇదంతా చేపలు సీఫుడ్ని పక్కన పెడితే వేస్ట్ అయ్యేదే, మనిషి రోజువారీ ఉపయోగించే సరుకులతో తయారయ్యేవే కావటం మరో విషాదం. ప్రపంచవ్యాప్తంగా రోజు సుమారు 87 కోట్ల మంది కడుపు మార్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది పోషకాహారానికి దూరంగా బతుకుతున్నారు. రోజుకు కనీసం 15,000 మంది చిన్నారులు పోషకాహార లోపంతో చనిపోతున్నారు. ఒక్క ఫుడ్ వేస్టేజ్ నరికడితే సగం ఆకలి రాజ్యానికి తిండి పెట్టొచ్చని యుఎన్ఓ అంచనా వేసింది. ఫుడ్ వేస్టేజ్ని అరికట్టేందుకు ఇప్పటికే 60కి పైగా దేశాల్లో క్యాంపెయిన్ మొదలుపెట్టింది యుఎన్ఓ. ప్రపంచంలో 50కి పైగా దేశాలకు ఇప్పటికీ ఆహార పదార్థాల దిగుమతే ఆధారం. ఫుడ్ ఇంపోర్ట్స్తో కొన్ని దేశాల దగ్గర దేహీ అని అడుక్కుంటున్నాయి. ఆఫ్రికాకు చెందిన నైజర్, సోమాలియా, కెన్యా లాంటి దేశాల్లో పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే కదా. అలాంటి దేశాలను దత్తత తీసుకుని మరీ పోషించొచ్చన్నది ఓ లెక్క. ఆహార పదార్థాల వృధాని అరికట్టేందుకు సేవ్ ఫుడ్ పేరుతో ఓ కార్యక్రమం ఏటా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది యుఎన్ఓ. ఆ స్ఫూర్తితో దాదాపు 22 దేశాలు ఆహార భద్రతా చట్టాలు అమలు చేస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే క్వాలిటీ ఫుడ్ పేరుతో 300 ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఆర్గానిక్ హైజెనిక్ ఫుడ్ పేరుతో చాలా వరకు వేస్ట్ అవుతోంది అక్కడ. యూరప్ కంట్రీస్లో చాలా వరకు ఇదే పరిస్థితి. ఐదేళ్లలో ప్రపంచం 3వ సారి ఆహార సంక్షోభం ఎదుర్కోబోతోందని నిపుణులు తేల్చారు. వాతావరణ పరిస్థితులు సరిగా లేవు, అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు తగ్గుతున్నాయి, ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రపంచంలోని మెజారిటీ జనానికి ఆహారం అందుబాటులో లేకుండా పోతుందని ఓ విశ్లేషణ. దానికి తోడు వేస్టేజ్ ఒకటి. ఇక అడ్డు అదుపు లేకుండా ధాన్యాన్ని స్టోర్ చేసుకునే అగ్రరాజ్యాల అతిజాగ్రత్త మిగతా దేశాలకు చుక్కలు చూపిస్తోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏళ్లకేళ్లు ధాన్యాన్ని నిల్వ చేసుకునే సంస్కృతి కూడా కొన్ని ఆఫ్రికా దేశాల పాలిట శాపంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఆహార పదార్థాల్లో 1/3 పారేయటమో లేక వృధాగా అవటమో జరుగుతోంది. మొత్తానికి ప్రపంచాన్ని ఆహార సంక్షోభం
ఆవహించే రోజులు ఇంకెంతో దూరం లేవన్నది కొన్ని సంస్థల హెచ్చరిక. అందుకే వీలైనంత వరకు వేస్టేజ్ను తగ్గించడానికి ప్రయత్నించాలని నిపుణుల సూచన. అంతేకాదు, అవసరమైనంత వరకే కొనాలి, తినాలి కూడా. ఇంట్లో కూడా ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో మెనూ కాకుండా అందరూ కామన్గా ఫుడ్ ఐటమ్స్ వండుకునే ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక వీలైనంత వరకు ఫుడ్ ఐటమ్స్ని ఇళ్లలోనే వండుకుంటే బెటర్ అంటున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఫుడ్ ఐటమ్స్ను ఎంచుకుంటే మంచిదంటున్నారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఫుడ్ బ్యాంకులకిస్తే తిండిలేని పేదలకు పంచిపెడతారు కదా అన్నది మరో థాట్. దానివల్ల పుణ్యం కూడా. వేస్టేజ్ గురించి ఎవరికి వాళ్లు చైతన్యం కావడంతో పాటు మిగిలిన వాళ్లను ఎడ్యుకేట్ చేస్తే పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను కాపాడిన వాళ్లమవుతాం. మనిషికి ఆకలెక్కువ, దాంతోపాటు ఆరాటం కూడా ఎక్కువే. కడుపు నింపుకోవడానికి రోజుకో కొత్త రుచిని ట్రై చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఏం తింటున్నాడో కూడా పట్టించుకోనని మార్పులు చేస్తున్నాయి. మారిన ఫుడ్ హ్యాబిట్స్ దానికి కారణం. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఉత్పత్తవుతున్న ఫుడ్ మనిషి ఆకలి తీర్చలేకపోతోంది. మరెలా? రాబోయే కాలంలో ప్రపంచానికి ఆహార సంక్షోభం సవాల్గా మారబోతుందంటున్నారు. అసలు ముందు ముందు మనమేం తినబోతున్నాం? ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మారబోతున్నాయి? దీనిపై V6 స్పాట్లైట్. ఫుడ్ క్రైసిస్ ప్రపంచాన్ని భయపెడుతున్న మరో సంక్షోభం. పాత రాతి యుగం నుంచి మోడర్న్ ఏజ్ దాకా మారిన మనిషి ఆహారపు అలవాట్లు ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. దిగుబడులు తగ్గిపోయి, ఉత్పత్తులు పడిపోయి, వేస్టేజ్ పెరిగిపోయి, భూగర్భ జలాలు ఇంకిపోయి, ఇలా ఆహార సంక్షోభానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. పెరిగే జనాభాకు కావలసినంత ఆహారాన్ని అందించడం ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్. దాన్ని అధిగమించడం ఎలా? మన ఫుడ్ హ్యాబిట్స్ని ఎలా మార్చుకోవాలి? మనిషి అవసరానికి మించి ఆహార పదార్థాల్ని తినేస్తున్నాడు, కాదు ఆ ముసుగులో వేస్ట్ చేస్తున్నాడు. ఉదయం ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మహారాజు భోజనం, రాత్రికి పిసినారి భోజనం. ఆరోగ్యంగా ఉండేందుకు డాక్టర్లు చెప్పే పద్ధతిది. కానీ ఎంత దొరికితే అంత లాగించేస్తున్నారు, ఎక్కువైతే అంతే ఈజీగా పారేస్తున్నాం. ప్రపంచం ఇప్పుడు ఎడ్జ్ మీదుంది. గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ పేరుతో పారిశ్రామిక అవసరాల కోసం భూమిని కేటాయిస్తున్నాం. సాగు భూములు చాలా వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్న టైం. ఆహార ఉత్పత్తి దిగుబడులు పడిపోతున్నాయి. పైగా ఏటికేడు ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. మరికొన్నేళ్లలో తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుందని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు హెచ్చరించాయి కూడా. ఆహారం మానవాళికి ప్రాణవసరం. గాలి, నీరులాగే ఆహారం నిత్యవసరం. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆహారం అందించడం ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్. ప్రపంచ జనాభా, మరీ ముఖ్యంగా మధ్యతరగతి జనాభాకు తగ్గట్టు ఫుడ్ అందించడం అతిపెద్ద సవాలు. సంపద పెరుగుదల ఆహార ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చేసింది. డబ్బున్నవాళ్లు మాంసం, వెన్న, గుడ్లు, చేపలు లాంటివి తిని బతికేస్తున్నారు. అతిగా తినేవాడు ఊబకాయంతో ఊరుతుంటే తినలేనివాడు పోషకాహారం లోపంతో బక్కచిక్కిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్య దిగువ తరగతి ప్రజలకు ఆహారం సంగతేంటి? ఒకప్పుడు జంతువులను వేటాడి ఆకలి తీర్చుకున్నాడని విన్నాం. తర్వాత వేట మాంసాన్ని కాల్చుకొని తినడం చూశాం.
ఆ తర్వాత పంటలు పండించి తినేవాడని చదివాం. కొన్నేళ్ల క్రితం వరకు తృణధాన్యాల్ని పండించి తినేవాడు. వాటితో కావలసినన్ని పోషకాలు అందేవి. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, కోలాల దాకా వచ్చింది మార్పు. మరి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఇప్పుడు కల్తీ ఆహారం ట్రెండ్ నడుస్తోంది. పండించే పంటల్లో రసాయనిక అవశేషాలుంటే వాటిని వ్యాపారులు మరింత కల్తీ చేసి అమ్ముతున్నారు. ఇలాంటి టైంలో ఆర్గానిక్ ఫుడ్ వైపు అందరూ ఆశగా చూస్తున్నారు. ఎంతైనా పెట్టుకునే స్టేజ్కొచ్చారు. అందుకే ఫుడ్ కోసం పెట్టే ఖర్చులు ఊహకందని రేంజ్ లో మారిపోతున్నాయి. కోడిగుండు కొండెక్కడం, టొమాటోలు, ఉల్లిగడ్డ లాంటి కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడం చూస్తూనే ఉన్నాం కదా. సేమ్ టైం ప్రకృతి విపత్తులు, పర్యావరణ సమస్యలతో పంటల దిగుబడి తగ్గిపోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే 2050 నాటికి 1000 కోట్లు దాటే జనాభాకు అందుబాటులో ఉండే ఆహారం ఎంత? అన్ని కోట్ల జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు అందించాలంటే ఏం చెయ్యాలి? అది జరగాలంటే ఇప్పుడున్న ఆహార ఉత్పత్తులు మరో 50% పెంచాల్సి ఉంటుందని విశ్లేషించారు నిపుణులు. ఇక ఫుడ్ ప్రోడక్ట్స్ లోనూ పెను మార్పులు అవసరం అంటున్నారు నిపుణులు. హరిత విప్లవం మొదలైనప్పటి నుంచి చాలా దేశాలు మొక్కజొన్న, గోధుమ, వరి, సోయా లాంటి కొన్ని ఆహార ఉత్పత్తులపైనే ఫోకస్ చేశాయి. దాంతో మరిన్ని ఆహార పదార్థాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. దాంతో రేట్లు అందకుండా పోతున్నాయి. ఈ పరిస్థితే కోట్లాది మందికి ఫుడ్ ని దూరం చేస్తోంది. స్పాట్లైట్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.